నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన గాలివానలు. ప్రాణహిత నది ఉగ్రరూపం, ముంపు ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తం. భద్రాచలం దగ్గర 43 అడుగులకు తగ్గిన గోదావరి, పరిస్థితిని సమీక్షించిన మంత్రి పువ్వాడ. భారీ వర్షాలతో అనంతగిరికి ఆకుపచ్చ అందాలు, పర్యటకులను ఆకట్టుకుంటున్న సుందర దృశ్యాలు. దేవరకద్ర నియోజకవర్గంలో 25 లక్షలతో అభివృద్ధి పనులు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే ఆలా. ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా, జూన్ ఎకనామిక్స్ ఇండెక్స్ పతనంతో వ్యాపారుల ఆందోళన. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, ఎగువ కురుస్తున్న వానలకు పెద్దపల్లి జిల్లా మంతనిలోని పార్వతి బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి 20,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అధికారులు. ముంపు ప్రభావిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరడంతో జలాశయం 8 గేట్లు ఎత్తి 20,920 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద 9.390 మీటర్ల ఎత్తులో ప్రాణహిత గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. 487,560 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతూ ఉండగా లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. We'll be right back.
కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందజేస్తారు. వేణుగోపాలరావు చెప్పండి. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఎగువన పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద ప్రాణహిత గోదావరి నదులు పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ రోజు చూసుకుంటే మాత్రం 487,560 క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద చూసుకుంటే 9.350 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ 487,560 క్యూసెక్ల నీటిని 65 గేట్ల ద్వారా వదులుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు లక్ష్మీ బ్యారేజ్ వద్ద కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు పార్వతీ విషయానికి వస్తే పార్వతీ బ్యారేజ్ కూడా 30 గేట్లు ఓపెన్ చేశారు. అయితే 20,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు శ్రీపాద ఎల్లంపల్లి విషయంలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ 8 గేట్లు ఎత్తి అధికారులు 20,000 క్యూసెక్ల నీరుని దిగకు వదులుతున్నారు. మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే కూడా ఇటు నర్మాల ప్రాజెక్ట్ లో కూడా 31 అడుగులకు గాను 25 అడుగుల నీరు వచ్చి చేరిందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే కూడా ఇటు మిడ్మానేర్ నుంచి కూడా అంటే 9.95 క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే 9,090 క్యూసెక్ల నీరు ఇటు నుంచి వస్తుంది. మరోవైపు ఇటు మోయతుమ్మిద వాగు నుంచి కూడా 5,879 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఇటు ఎల్ఎండి కూడా పూర్తి స్థాయిలో నిండేందుకు సిద్ధంగా ఉంది. 24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 11 టీఎంసీలకు చేరుకుందని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఇటు ఎల్లంపల్లి కావచ్చు పార్వతి అంటే గేట్లు తీసిన నేపథ్యంలో ముఖ్యంగా అధికారులు చెప్పేది ఏంటంటే ఈ లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకేసారి గోదావరి సంబంధించినటువంటి ఇటు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇటు పార్వతి బ్యారేజ్ సంబంధించిన గేట్లు తీసిందుకు కనుక రైతులు కావచ్చు గొర్రెల కాపర్లు కావచ్చు పశువుల కాపర్లు ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలోకి వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా ఇటు పార్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు ఇటు ఎల్లంపల్లి కావచ్చు పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో అవసరం అనుకుంటే ఈ వరద కనుక ఎక్కువైతే అయితే ఈ గేట్లను ఇంకా ఎక్కువ తీసే అవకాశం ఉంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు గ్రామ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అధికారులు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక్కడ కూడా ఎవరికి ఏ ఆటంకాలు కలిగినా ముఖ్యంగా గొర్రెల కాపర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలోకి మాత్రం వెళ్ళవద్దని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. వరద ప్రవాహం కాస్త తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా 43 అడుగుల వరకు దిగువన గోదావరి ప్రవహిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దమయ్యారు. అయితే గోదావరి శాంతించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. భద్రాచలం దగ్గర వరద గోదావరి శాంతించింది. నిన్నటి వరకు అర్ధరాత్రి వరకు కూడా విపరీతంగా వరద ప్రవాహం రావడంతో భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి అధికారులు 24x7 అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో మనం ఒకసారి చూసినట్లయితే కనుక ప్రస్తుతం భద్రాచలం దగ్గర ఉన్నాము. 43.50 అడుగులకు భద్రాచలం దగ్గర గోదావరి ప్రవహిస్తూ ఉంది. 950,000 క్యూసెక్ల పైచిలుకు నీరంతా కూడా కిందికి ఆంధ్రప్రదేశ్ పోలవరం వైపు డిశ్చార్జ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న అంతా కూడా వడివడిగా వేగంగా పెరిగి 35 నుంచి ఒకే ఉదుటన 44 అడుగుల వరకు చేరుకుంది. 44.80 అడుగులకు చేరుకున్న తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు బ్రేక్ పడ్డాము. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కూడా కాస్త తగ్గడంతో ముఖ్యంగా సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దిగువకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి దిగువకు ఇన్ఫ్లో తగ్గినటువంటి నేపథ్యంలో భద్రాచలం దగ్గర కూడా క్రమంగా గోదావరి తగ్గుతూ వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా సీఎస్ శాంతికుమారి ఫోన్ చేసి భద్రాచలం దగ్గర వరద పరిస్థితిని కనుక్కున్నారు.
ప్రస్తుతానికి ఎంత వరద వస్తుంది, పైన ఉన్నటువంటి జలాశయాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ ఏంటి, భద్రాచలం దగ్గర ఏ రకమైనటువంటి ఫ్లడ్ పెరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే విషయంలో సిఎస్ శాంతకుమారి ఆరా తీశారు. మనం చూడొచ్చు ఎప్పటికి మొత్తానికి బోట్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు, ఎట్లాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు గజయితగాళ్లను కూడా రంగంలో దింపారు. సిఎస్కి ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక వాళ్ళ బ్రీఫ్ చేశారు. ప్రస్తుతానికైతే భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టిందని చెప్పి దాదాపు రాత్రి నుంచి ఇప్పటి వరకు 1.5 అడుగు మేర ప్రస్తుతానికైతే వరద రెడ్యూస్ అయింది, తగ్గుతూ వస్తుంది. దాని నేపథ్యంలో పైన ఉన్నటువంటి తాలిపేరు కావచ్చు, మిగతా సమ్మక సారక బ్యారేజ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్ది తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టిందని కూడా కలెక్టర్ బ్రీఫ్ చేశారు. పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే ఒక కొత్త కాలనీకి సంబంధించి భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి కొత్త కాలనీలో ఉన్నటువంటి 90 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. చాలా చోట్ల కరకట్ట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ నీళ్లు లీక్ అయినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో ఇప్పటికే పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. డిఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పారు. అదనంగా గతంలో ఇక్కడ భద్రాద్రి కొత్త జిల్లా కలెక్టర్ చేసినటువంటి అనుదీప్ని కూడా ఇక్కడికి హుటాహుటిన వెళ్ళమని చెప్పి ఆదేశించారు. అట్లాగే పోలీసు అధికారులు ఐఏఎస్లందరూ కూడా భద్రాచలానికి చేరుకున్నటువంటి పరిస్థితి కలుస్తుంది. ప్రస్తుతం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్నానఘట్టాలను చూడొచ్చు, ఎక్కడికో స్నానఘట్టాలు, భద్రాచలం స్నానఘట్టాలు అన్నీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలను మన విడదలిష్ నాగరాజు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర వరద గోదావరి ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నటువంటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా భద్రాచలం చేరుకున్నారు. ఆయన కూడా సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల గోదావరి తగ్గుముఖం పట్టడంతో ప్రజలందరూ కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే వరద ముంపు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పెరుగుతుంది అనేటువంటి అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్ ప్రకటించి అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి సహాయ పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ పనులు అనేవి చాలా ఇంపార్టెంట్. వరద వచ్చిపోయిన తర్వాత అక్కడ బురద కావచ్చు, ఆ తర్వాత ప్రబలేటువంటి వ్యాధుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధికారం యంత్రాంగం అంతా కూడా ఆ పనులు నిమగ్నమైంది. అయితే పెరిగే అవకాశం లేదని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భద్రాచలం దగ్గర 43.5 అడుగుల వద్ద భద్రాచలం స్థిరంగా కొనసాగుతుంది. నెమ్మదిగా తగ్గుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే కొనసాగితే కనుక సాయంత్రం వరకు మరికొంత తగ్గిపోతుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సిఎస్ శాంతికుమారి కూడా జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద తగ్గుముఖం పట్టిందన్న నేపథ్యంలో అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఊపిరి పీల్చుకున్నారు. విడుదల నారాజుతో సాంశ్రావు టీన్యూస్ భద్రాచలం నుంచి. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చెరువులు, కుంటలన్నీ మత్తడి దుంకుతున్నాయి. దీంతో చెరువు కట్టలపై ఎక్కడ చూసినా జనసందోహం నెలకొంది. మంచిర్యాల జిల్లాలో వాన దంచుకొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వడ్డనీరు గనుల్లోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఆర్కేపీ, ఖైరుగూడ, ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. 180,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా 310,000 టన్నుల ఓబీ పన్నులు అధికారులు నిలిపివేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం, బోధ్ మండలంలోని పొచ్చెర జలపాతాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద తాకిడి భారీగా ఉన్నందున పర్యటకులకు జలపాతాల సందర్శన 3 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల వలన ముఖ్యమైన జలపాతాలు కొచ్చెర కుంటాల ఉధృతి వరద ఉధృతి ఎక్కువైపోయింది. దీని వలన డిఎఫ్ఓ గారి ఆదేశాల వరకు వచ్చే 3 రోజుల వరకు సందర్శన వేళలు నిలిపివేయడం జరిగింది. కావున ప్రజలు మరియు విజిటర్స్ సహకరించగలరు. వరద ఉధృతి తగ్గిన తర్వాత మేము ఒక ప్రకటన మళ్ళీ జారీ చేస్తాము, అప్పుడు మీ ప్రయాణాలు కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బయ్యారం మండలంలోని మెట్ల తిమ్మాపురం, వట్టివాగు, గార్ల మండలంలోని మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మండలంలోని రాంపురం, కొత్తతండ, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలకు ఆలేరు, కొలనుపాక, బయ్యన్న వాగులు కల్వర్టులపై నుంచి పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న అరవింద్ 24 గంటల్లో నిరూపించకుంటే పుల్లంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేయాలని సూచించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. రాష్ట్రంలో 62 లక్షల మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నామని, ఇందులో కేంద్రం వాటా 1 రూపాయి కూడా లేదన్నారు. ఎంపీగా నిజామాబాద్ జిల్లాకు అరవింద్ ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామీణ స్థాయిలో ఐటీ విద్య అభ్యసించిన వారికి ఐటీ ఉద్యోగాలు అందించే లక్ష్యంతోనే నిజామాబాద్లో ఐటీ హబ్ అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సొంతంగా ఐటీ కంపెనీ ప్రారంభించాలనుకునే వారికి ఐటీ హబ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ హబ్లో నెలకు 3,500 రూపాయలు చెల్లించి ఒక్కో చైర్ను అద్దెకు తీసుకోవచ్చన్నారు. ఈ సదవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక నిజామాబాద్లో నిర్వహించిన ఐటీ జాబ్ మేళా ప్రారంభోత్సవంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇవాళ ఐటీ హబ్ అంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చి వందలాది సీట్లు బుక్ చేసుకోవడం అది ఒక రకం. కానీ నిజామాబాద్ లో ఉన్నటువంటి నేను, నిజామాబాద్ లో ఉన్నటువంటి ఒక విద్యార్థి, తను ఒక చిన్న ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడే ఎంప్లాయీస్ ఉంటారు. యు కెన్ గో టు ఐటీ హబ్, యు కెన్ బుక్ 2 సీట్స్ అండ్ యువర్ కంపెనీ విల్ స్టార్ట్, యు కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, లేదా యాప్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సపరేట్ ఆఫీస్ తీసుకొని దానికి కరెంట్ కనెక్షన్ పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా యూ కెన్ గో టు ఐటీ హబ్, యూ కెన్ బుక్ 5 సీట్స్, యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ యువర్ యాప్. ఎందుకోసం ఇది? ఇవాళ ఐటీ హబ్ లో ఒక్కొక్క సీట్ లో కూర్చోవడానికి మంత్లీ 3,500 రూపీస్ మాత్రమే చార్జ్ చేస్తుంది. లేదా బయట ఆఫీస్ పెట్టుకొని బయట కరెంట్ కనెక్షన్ తీసుకొని మొత్తం ఫెసిలిటీ మెయింటైన్ చేయాలంటే మోర్ దాన్ 15,000 రూపీస్ పర్ సీట్. సో ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చేసింది ఏంటి, మొత్తం బిల్డింగ్ ని 3.5 ఎకరాలలో 50,000 స్క్వేర్ ఫీట్లు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టించి ఫ్రీగా కరెంట్ ఇచ్చి
మణిపూర్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తుంది. లోక్సభ రాజ్యసభ ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, మహిళలపై జరిగిన రాక్షస కాండపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా పడింది. వాయిదా అనంతరం లోక్సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు ప్లకార్డులతో నిరసనలు తెలిపాయి. మణిపూర్ ఘటనలపై చర్చ జరగాల్సిందేనంటూ నినాదాలు చేశారు విపక్ష సభ్యులు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. देश की जनता चाहती सदन चले, मुद्दों पे चर्चा होगी उससे समाधान होगा, नारेबाजी से समाधान नहीं होगा. सरकार तैयार है चर्चा के लिए, आप कह रहे नहीं हो. सदन की कार्यवाही 12 बजे तक के लिए स्थगित की जाती है. మణిపూర్లో పరిస్థితులపై పార్లమెంట్లో చర్చకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రాజ్యసభలో పార్టీ నేత కె కేశవరావు, లోక్సభలో పార్టీ నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులు, మహిళల పట్ల అనాగరిక చర్యల నేపథ్యంలో బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అన్ని అంశాలను పక్కన పెట్టి మణిపూర్ పరిస్థితులపై చర్చించాలని డిమాండ్ చేస్తుంది. మణిపూర్లో శాంతి నెలకొనాలని, సాధారణ పరిస్థితులు ఏర్పడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని పార్లమెంట్లో బీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు కోరారు.